హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి హంగు ఆర్భాటం అన్నది లేకుండా మార్గశిర లక్ష్మీవార పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకు అంటే మన దగ్గర భక్తి అనే ఒక్క ఆర్భాటం ఆడంబరం అది ఉంటే చాలండి ఇక ఎలాంటి వస్తువులతో మనకు పని లేదు కేవలం ఆ భక్తితో మనం అమ్మ మనసుని గెలుచుకోవచ్చు అమ్మ ప్రేమను మన మీద ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదామండి దానికన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మార్గశిర మాసంలో లక్ష్మీవారమైన గురువారం రోజున చేసే పూజనే మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఈ రోజున మనం తెల్లవారుజామునే లేచి తలస్నానం అయితే ఆచరించాలండి అది ఏ విధంగా అంటే ఈ రోజు మనం ఎలా షాంపూలు కానీ కండిషనర్స్ కానీ అప్లై చేసుకోకూడదు అలాగే కుంకుడుగాయలు ఇలాంటి వాటిని కూడా మనం ఏవి కూడా వాడకూడదండి మీకు అలా చేయాలి అనుకుంటే బుధవారం రోజునే షాంపూ అలా వేసుకొని స్నానం అయితే ఆచరించుకోండి గురువారం రోజున మనం కేవలం తల మీద నీళ్లు పోసుకొని తల స్నానం అయితే చేయాల్సి ఉంటుంది ఎలాంటి షాంపూలు ఏవి కూడా వాడకూడదు అది చాలా చాలా ముఖ్యమండి అలాగే ఈ పూజ మనం పూర్తయ్యేంత వరకు కూడా దువ్వెన పెట్టి తలను దువ్వకూడదన్నమాట అది కూడా చాలా చాలా ముఖ్యమండి ఈ పూజలో అలాగే తలకి ఈ రోజంతా కూడా మనం ఎవరైతే ఈ పూజను ఆచరించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు పొరపాటున కూడా తలకి నూనెను రాసుకోకుండా ఉండాలండి పూజ పూర్తయిన తర్వాత కూడా ఈ గురువారం రోజు అంతా కూడా మనము తలకు నూనె రాసుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఈ పూజ మనకి వరలక్ష్మి వ్రతం దీపావళి లక్ష్మీ పూజ ఉంటుంది కదా ఆ విధంగానే ఉంటుందండి కాకపోతే ఇక్కడ మనం సమర్పించే నైవేద్యాలే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి ఇలా వారానికి ఒక నైవేద్యం చొప్పున సమర్పించాల్సి ఉంటుందండి ఈ పూజలో కాకపోతే ఇలా ఈ ఐదు రకాల నైవేద్యాలు మనం సమర్పించలేనప్పుడు ఒక బెల్లం ముక్కనైనా సమర్పించవచ్చు లేదు బెల్లం అన్నాన్నైనా మనం సమర్పించవచ్చు అనమాట మధ్యలో ఉపయోగించే ఐదు వారాలకు ఐదు నైవేద్యాలు ఏంటి అనేది వీడియో చివరిలో అయితే నేను చెప్తానండి ఈ రోజు మనము పసుపు రంగు గాజులు ధరించి పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మనం కాళ్ళకు చక్కగా పసుపు కూడా రాసుకొని ఈ పూజని ఆచరిస్తే ఇంకా ఇంకా మంచిది అలాగే ఈరోజు మనం చేయకూడని ముఖ్యమైన పనేమిటి అంటే పిల్లల్ని ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్టకూడదండి వాళ్ళ మీద కోప్పడకూడదు చీపురుతో అస్సలు కొట్టకూడదు అది ఈ పూజలో ఉన్నటువంటి వ్రత కథలో కూడా ఉందన్నమాట చీపురుతో పిల్లల్ని కొట్టకూడదు అనేది అలాగే ఈరోజు ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ముఖ్యంగా భార్యాభర్త ఎలాంటి గొడవలు పడకుండా కూడా ఈరోజు ఉండడం చాలా ముఖ్యమండి ఈరోజు ఇంటిలో భూజులు దులపడం అలాంటివి చేయకూడదు అనమాట కూడా మనం బుధవారం రోజునే శుభ్రపరచుకోవాలి గురువారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా భూజులు లాగకండి అలాగే ఈ రోజున పొరపాటున కూడా మళ్ళొక్కసారి చెప్తున్నానండి తలకు నూనె అనేది అస్సలు రాయకూడదు అలాగే చిరిగిన వస్త్రాలు ధరించకూడదండి ఈరోజు మనకు ఉన్నటువంటి ఏ దుస్తులైనా సరే అవి చినగకుండా శుభ్రంగా ఉతికిన బట్టల్ని ధరించి మనం పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఈరోజు డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు ఎవరికి ఈరోజు అవసరమైతే తప్ప ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప అనవసరంగా ఎవరికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఉండాలండి అలాగే శుచి శుభ్రత అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ శుచి శుభ్రతను పాటించడం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని మనం పొందవచ్చండి కాబట్టి ఇంటిని ఇంటి గుమ్మాన్ని చక్కగా శుభ్రపరుచుకొని మనం ఉంచుకోవాలన్నమాట అలాగే ఇంటిని మనం ముందు రోజే శుభ్రపరచుకుంటాం కదండి ఇంటి గుమ్మం ముందు మనం రంగవల్లులతో అంటే కమలం ముగ్గులు కానీ గుమ్మం ముందు అలా అష్టదల పద్మం ముగ్గులు కానీ వేసుకొని బాగా అలంకరించుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాసిన బట్టలు ధరించకూడదండి ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి ఈ పూజ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉండాలండి ఈరోజు మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఉపవాసం సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు మనం భోజనం చేయొచ్చండి అలా ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పూజ పూర్తయ్యేంత వరకైనా సరే కనీసం ఉపవాసం అనేది చేయాలి ఈ రోజున పాచిన అన్నం అంటే రాత్రి మిగిలిన అన్నం మన ఇంట్లో వాళ్ళు ఎవరూ తినకూడదండి అలాగే ఎవరికి కూడా అలాంటి అన్నాన్ని మనం ఇవ్వకూడదు ముఖ్యంగా పని వాళ్లకు ఎవరైనా సరే భిక్షకులకు ఇస్తూ ఉంటాం కదా అలా కూడా చేయకూడదండి అలాగే ఈరోజు మనం వండే ఏ ఆహార పదార్థాలైనా ఎక్కువ ఎక్కువగా వృధాగా చేయకూడదన్నమాట ఎంతవరకు మనకు సరిపోతుందో అంతవరకు మాత్రమే వండుకోవాలండి అలాగే అమ్మవారికి ఈ రోజు మొదటి రోజున మొదటి వారం అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా మనం సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్రసాదాన్ని మనం బయటి వారికి ఇవ్వకుండా మన ఇంటిలో వారే ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ పూజ చుట్టాల ఇంటిలో కానీ లేకపోతే వేరే వాళ్ళల్లో అలా చేయకుండా మన సొంతిళ్ళైనా అద్దెలైనా మనం ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో అదే ఇంటిలో ఈ పూజను మనం ఆచరించుకోవాలండి అలాగే మనము ఈ పూజ చేయడం వలన ఏ పూజ అయినా సరే మనం పెళ్ళైన తర్వాత చేసే ప్రతి పూజా ఫలితము మెట్టినింటి వారికి అంటే మనకు మన భర్త మన పిల్లల వరకు మాత్రమే ఫలితం ఉంటుందండి కానీ ఈ మార్గశిర లక్ష్మి గురువార వ్రతం యొక్క పూజా ఫలితం మన పుట్టింటి వారికి కూడా వెళుతుంది వాళ్లకు ఏవైనా సరే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఉంటే ఈ పూజను ఆచరిస్తే మనము మన పుట్టింటి వారి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటి మీదే కాకుండా మన పుట్టింటి మీద కూడా ఉంటుందన్నమాట అయితే ఈ పూజని ఎన్ని వారాలు ఆచరించాలి అంటే ఐదు గురువారాలు ఆచరిస్తే చాలా మంచిదండి మరి ఐదు గురువారాలు ప్రతిసారి మార్గశిర మాసంలో వస్తాయా అంటే కొన్ని కొన్నిసార్లు ఐదు గురువారాలు వస్తాయండి ఒక్కొక్కసారి నాలుగు వారాలే వస్తాయి అలా నాలుగు వారాలు వచ్చినప్పుడు మనం ఆ నాలుగు వారాల తర్వాత అంటే మార్గశిర మాసం పూర్తయిపోయిన తర్వాత పుష్యమాసం వస్తుంది కదండి ఆ పుష్యమాసంలో వచ్చే గురువారాన్ని కూడా మనం మార్గశిర లక్ష్మి గురువారంగానే పరిగణిస్తాము ఆ రోజున ఈ వ్రతాన్ని మనము ఆచరించుకుంటే ఐదు గురువారాలు మనకి సరిపోతాయండి ఈ వ్రతాన్ని ఐదు వారాలు ఆచరించగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చండి లేదు ఐదు వారాలు కుదరలేదు అనుకోండి కనీసం మూడు వారాలైనా మనం చేసుకోవచ్చు మూడు వారాలు కుదరకపోయినా కనీసం ఈ మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మి గురువారం రోజైనా ఈ పూజను మనం ఆచరించుకోవచ్చండి అలాగే ఈ పూజ పూర్తయిన తర్వాత మనము మనము తప్పకుండా ఒక వ్రత కథ ఉంటుందండి కొన్ని అక్షింతలని చేతిలో పట్టుకొని ఆ వ్రత కథను చదువుకోవాల్సి ఉంటుందండి ఆ కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలని మనం అమ్మవారి ముందు వేసుకొని మిగిలినవి మన తలపైన వేసుకోవాలి ఈ పూజని మొట్టమొదటిగా మనం ప్రారంభించేటప్పుడు గణపతికి తప్పకుండా పూజ చేసి షోడశోపచార పూజను చేసి గణపతికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి దాని తరువాత మాత్రమే మనం అమ్మవారి పూజ చేసుకోవాలండి ఎందుకంటే ఏ పూజ అయినా సరే మనము ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలి అంటే గణపతి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి కాబట్టి అలాగే మనము ఈ పూజని ఆచరించేటప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోగలిగితే చాలా మంచిదండి అలాగే కామాక్షి దీపాన్ని కూడా మనం ఈ రోజు వెలిగించుకోవచ్చు తమలపాకు దీపం కూడా వెలిగించుకోవచ్చండి ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే మణిద్వీప వర్ణన ఇంకా అమ్మవారికి సంబంధించి కనకదార స్తోత్రాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు చదువుకోవచ్చండి అమ్మవారి అష్టోత్తరాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలను కూడా మనం చదువు చదువుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే అమ్మను పూజించిన తర్వాత అయ్యను కూడా పూజిస్తే అమ్మ చాలా సంతోష భరితురాలవుతుందండి రుణ బాధలు తొలగి శ్రేయస్సు సంపద కలుగుతాయని ఈ పూజను ఆచరించడం వల్ల చాలా మంది నమ్మకం అండి మన పండితులు కూడా అదే చెప్తూ ఉంటారు ఈటను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేవారు మరుసటి రోజు శుక్రవారం కాబట్టి కదపకూడదండి ఆ రోజున కూడా యథాశక్తిగా పూజ చేసుకొని శనివారం రోజున ఆ ఫోటోను కదపవలసి అయితే ఉంటుంది పూజకు మనం అమ్మవారి ఫోటోనైనా ఉపయోగించుకోవచ్చు లేదు అంటే గనక మనం విగ్రహాన్ని అయినా ఉపయోగించుకోవచ్చండి ప్రతి వారం ఇదే మాదిరిగానే పూజ చేసుకోవాలి కేవలం నైవేద్యాలని మారిస్తే సరిపోతుంది ఒకవేళ ఆ నైవేద్యాలని ఎవరైనా సరే వండలేము అనుకునే వాళ్ళు వాళ్ళు బెల్లం అన్నాన్ని కానీ బెల్లం కాని పెడితే సరిపోతుందండి కథను తప్పకుండా చదువుకోవాలండి ఈ వ్రతానికి సంబంధించినది మార్గశిర వ్రత కథ అని ఉంటుంది అది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఐదు వారాలు మనం చేసుకునే పూజ ఒకే విధమే అయినా నైవేద్యాలు మాత్రం వేరుగా ఉంటాయి కదా అలా ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలో ఇక్కడ తెలుసుకుందామండి మొదటి వారం వచ్చేసి పులగాన్ని మనం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందండి రెండవ వారం అట్లు తిమ్మనాన్ని సమర్పించాల్సి ఉంటుంది మూడవ గురువారం అప్పాలు పరమాన్నాన్ని సమర్పించాల్సి ఉంటుందండి నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలని సమర్పించవలసి ఉంటుంది ఐదవ గురువారం పూర్ణం బూరెలని సమర్పించవలసి ఉంటుందండి అలాగే నాన్ వెజ్ అనేది కూడా ఈ ఐదు వారాలు పూర్తయ్యేంత వరకు తినకుండా ఉండగలిగితే మంచిదండి లేదు అంటే గనక కనీసం ఈ పూజ చేసిన గురువారం రోజునైనా మనం నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి ఆ రోజు ఇంట్లోకి కూడా తెచ్చుకోకుండా ఉండాలండి ఇంకా మీకు ఈ పూజకు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు